हेलो हाय फ्रेंड्स अंदर एला बहुनारा मेमईते चाला बहुना मेर बहुत मनस्फूर्ति कोरोजे मैं सद्गन्नमे चसा इधड़ो मे चपड़े चेसीपेटी अम्म मल्ल इन रोजल की चुनाव इप्टो इधी ते वाले चाल तक मंदे उंटर इपड़ेस्मो एने चूपस्ता इपड़ सर्दलते इला मत नीटेको रोट वेसको कोई नीलू वेसको दुवाली वाट पोटा ऊड़ेट दुवाली फस्ट इंका इंदोकी सद्दन की चकाय पचड़ते चला बहुत टमाटो पचिमिर्ची वैसी चिंतकाय पचड़ी चेसुकुंटे बागुंटुंदी इप्पुडैते कोंचेम कोंचेम नीळ्लु वेसुकुंटू मरी एक्कुव वेसुकोकूडदु पोडि पोडि लागे उंडाली ई पट्टु ऊडे वरकैते बागा दंचुकोवाली इन संवर तरवा इपड़ेमन चूँगी दंचे कोई एला मारत इपड़ चूँगी पुटंत ऊड़त दंचे सर की కొత్త సజ్జలైతే చాలా బాగుంటుంది ఈ సద్దన్నం అనేది ఇది అప్పట్లో ఇది ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువ అన్నమాట ఇంకా నేనైతే పచ్చడి చేద్దాం అని చెప్పి పచ్చిమిర్చి టమాటాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇది మగ్గే లోపు అది కూడా రెడీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇంకా ఎలా వచ్చిందో పూర్తిగా అయిపోయింది దంచటం అనేది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి అలా ఉండాలన్నమాట మనం దంచేసరికి ఒక టీ గ్లాస్ వేసుకుంటే నీళ్ళు సరిపోతుంది మొత్తం దంచేసరికి మేమైతే ఒక గ్లాస్ సజ్జలు అయితే తీసుకున్నాము పెద్ద గ్లాస్ నిండా మనం ఇందులో రైస్ కూడా వేసి చేసుకోవొచ్చుండి ఇప్పుడు ఇది 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా కడిగేసుకొని పెట్టుకోవాలి పల్లెటూర్లల్లైతే ఖచ్చితంగా ఇప్పటికి తింటూనే ఉంటారు రాగి సంగటి సొద్ద సంగటి జొన్న అన్నం అన్నీ తింటుంటారు సిటీలో వాళ్ళైతే చాలా తక్కువ పెద్దవాళ్ళైనా ఉంటే ఖచ్చితంగా చేసి పెడుతుంటారు చూడండి కడిగిన తర్వాత అయితే పూర్తిగా ఇలా వచ్చేనే అన్నమాట చూడండి ఇప్పుడు మనము సరేసరు పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఈ అన్నానికి ఇంకా అమ్మ అయితే కట్టెల పొయ్యి మంటేసి యాన కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసాము చేయడానికి ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి రైస్ కూడా వేసుకోవాలి అన్నాను కదా అందుకని చెప్పి నేను కొంచెం అయితే రైస్ కూడా నానబెట్టేశాను ఒక పెద్ద గ్లాస్కి ఒక టీ గ్లాస్ అయితే రైస్ నానబెట్టేశామండి ఇంకా ఉడుకుతుందన్నమాట పొంగి వచ్చేసింది ఇప్పుడైతే దీనికి సరిపడినంత కొంచెం అయితే salt వేసుకుందాం
సాల్ట్ వేసుకోవాలండి. ఎసరు మరిగేటప్పుడు ఇంకా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. పెట్టాము మనం నానబెట్టుకున్న రైస్ కూడా ఇప్పుడు వేసుకుందాం. ఈ ఎసట్లో వేసుకుంటే ఇంకా అన్ని బాగా ఉడుకుతాయి అన్నమాట. బియ్యం అయితే వేసేస్తున్నాము. అన్నీ ఇంకా ఉడికేసరికి ఇంకా రైస్ కూడా సరిపోతుంది. ఎసురు మరిగేటప్పుడు వేసేసుకుంటే పొంగు రాగానే వేసుకోవాలి. నాకు గుర్తొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నమాట సద్దన్నం చేయటం. చిన్నప్పుడు తినేవాళ్ళం మేము కానీ ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయింది. మా పిల్లలు అయితే ఏంటి ఇది ఇలా ఉంది అంటున్నారు. వాళ్ళకి అసలు తెలియదు కదా, ఇప్పుడైతే చూసి అలా అంటున్నారనమాట. కానీ తిన్నారు, వాళ్ళకు కూడా నచ్చింది. పచ్చడి సొద్దన్నం అయితే తిన్నారు చూడండి. ఇప్పుడైతే ఉడుకుతుందన్నమాట. మనం తేపుకోసారి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. దగ్గర పడింది రైస్. చేతి మీద పెడితే గొప్ప చిన్నప్పటి నువ్వు చూడండి ఫ్రెండ్స్. సొద్దన్నం అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. రోజు ఆ అన్నం చూసి చూసి ఈరోజు ఇది చూస్తుంటే చాలా కొత్తగా ఉందన్నమాట. ఇంకా ఇందులోకి పచ్చడి చేసుకుందామని చెప్పి ఇంకా ఇందనక చెప్పాను కదా, ఇంకా అందుకోసం అయితే శనగకాయ పప్పులు కూడా కొంచెం వేసి చేస్తున్నాము. ఇంకా ముందుగా అయితే పల్లీలు దంచుకొని ఇందులోకి పచ్చిమిర్చి, చింతకాయ తొక్కు, చెన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసుకొని పచ్చడి అయితే రెడీ చేస్తున్నాం. పప్పులు అయితే మెరిగిపోయినాయి బాగా. ఇప్పుడైతే ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాము. ఆ సంగట్లోకి ఈ పచ్చడి అయితేనే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ చింతకాయ తొక్క అయితే వేసుకున్నాము. చింతొక్క వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చింతకాయ తొక్క కూడా సరిపడినంత అయితే వేసాము. ఇంకా ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసాము పచ్చళ్ళలోకి. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాము ఫస్ట్లోనే. ఇంకా సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. టమాటోలు ఫస్ట్లోనే వేసుకుంటే ఇవన్నీ చక్కగా మెదగవన్నమాట, అందుకని చెప్పి నేను అయితే లాస్ట్లో టమాటాలు అయితే వేసేసాను. ఇంకా దీనికి తాలింపు కూడా అవసరం లేదండి పచ్చడికి, ఇలానే బాగుంటుంది. ఒకసారి మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి, రుబ్బుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా పచ్చడి అనేది మొత్తం అన్నీ కలిసిపోతాయి.
బాగా మెదుగుతుంది అన్నమాట. అప్పట్లో ఈ మిక్సీలు ఇవన్నీ లేవు కాబట్టి చక్కగా ఇలా రోడ్లోనే పచ్చడి చేసుకుని తినేవాళ్ళు. చాలా బాగుండేది. ఎంతమంది ఉన్నా సరే ఇలాగే చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. ఎలాగైనా సరే మనం దంచుకున్న దానికి మిర్చి పట్టిన దానికి చాలా తేడా ఉంటుంది పచ్చడి. ఇంకా పదండి తిందాం. మాకైతే చాలా ఆకలిగా ఉంది. పల్లెలలో కూడా పెట్టేశాము. ఇంకా చూడండి చాలా రోజుల తర్వాత తింటున్నామండి ఈ అన్నము. ఈ పచ్చడి అయితే చాలా బాగుంది టేస్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.